నిర్మల్ జిల్లా ముత్తుల్లో ట్రిపుల్ ఐటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జనసమితి సమర దీక్షను చేపట్టింది. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్ ఐటిలో సమస్యలు రాజమేలుతున్న సీఎం కేసీఆర్ కు అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి భోజన వసతి కల్పించాలని, ఈ భోజన వసతి కల్పించే కాంట్రాక్టర్ల ఎంపిక దగ్గర రాజకీయ జోక్యం ఉండరాదని, ఖాళీలను భర్తీ చేసి మొత్తం బోధనా సిబ్బంది తగినంత మంది బోధనా సిబ్బందిని నింపాలని, రిక్రూట్ చేయాలని, అదేవిధంగా చనిపోయిన ఈ మధ్యనే ఒక అబ్బాయి ఊరేసుకొని చనిపోయింది, అలాతోడు సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఈ డిమాండ్స్తో, విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈ డిమాండ్స్తో ఇవాళ దీక్ష చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట.